వికారాబాద్ జిల్లా ఊడూరు మండల కేంద్రంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తమ భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు బాధితులు. ఊడూరు మండల కేంద్రానికి చెందిన తిప్పని నరసింహులు స్టీఫెన్సన్ కూతురికి ఎకరా 25 గుంటల భూమిని 2015లో అమ్మారు. అయితే తన భూమి మొత్తం 3 ఎకరాల 10 గుంటలు స్టీఫెన్సన్ కబ్జా చేశారని అంటున్నారు. తాము బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్తే స్టీఫెన్సన్ అనుచరులు తమ పొలాన్ని కబ్జా చేసి దున్నేశారని నరసింహుల కొడుకు వెంకటయ్య అతని భార్య అంటున్నారు. కరోనా టైంలో తమ పొలంలో పంట పండించుకుందామని గ్రామానికి వచ్చి చూస్తే అప్పటికే తమ భూమిని కబ్జా చేశారని తెలిసిందన్నారు. తాము భూమి దగ్గరకు వెళ్తే స్టీఫెన్సన్ అనుచరులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 ఎకరాలు 10 గుంటలు రిజిస్ట్రేషన్ చేసినాం, ఒక్కొక్క 25 చేయలేం. ఇప్పుడు మేము వస్తే మనలను ఇక అనుచరులతో కొడతాము, అది చేపిస్తాము, ఇది చేస్తాం, అనుచరులను పంపిస్తుండ్రు, మనల్ని బెదిరిస్తారు. ఇప్పుడు మొత్తం అక్రమంగా కేసులు పెట్టేయటం, వాళ్ళు ఎవరు ఇది చేస్తలేరు, అట్లా ఇట్లా మేము వాళ్ళతో పట్టించుకుంటలేరు, మనల్ని బెదిరిస్తారు. ఇప్పుడు రానిస్తారు వాళ్ళకి స్టీఫెన్, వాళ్ళు అనుచరులు, వాళ్ళు స్టీఫెన్ చెప్పిండేమో అనుచరులు చెప్తున్నారు మాకు, మాదే ఇది, మేము కబ్జల్నాము, మీరు వచ్చేది లేదు అది అని చెప్తున్నాము. అంటే మాది మొత్తం టోటల్ భూమి వచ్చేసి 3 ఎకరాల 10 గుంటల భూమి ఉంది సార్ మాది. కొన్ని సంవత్సరాల కింద మాకు ఏదో ఆపత్తికి 1 ఎకర 25 గుంటల భూమి స్టీఫెన్సన్ సార్ అని చెప్పేసి అది అమ్మినాం సార్. అమ్మిన తర్వాత ఇంకొక 1 ఎకర 25 గుంటలు మా పేరుతోనే ఉంది. తర్వాత మా ఇద్దరు భూమి మేము అమ్మేసిన భూమి అడుగుతలేము సార్. మాకు భూమి మేము అడుగుతున్నాం, మాకు మాకు ఇచ్చేయమని చెప్పేసి దయచేసి కోరుకుంటున్నాం సార్. మాకు మాకు ఇచ్చేయండి, లేదంటే అదే చేయని దగ్గరనే చనిపోతాం సార్. మా ప్రాణం కూడా త్యాగం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. భూమి మీడుందని మీడుంటే స్టీఫెన్ సార్ 1 ఎకర 25 గుంటలు తీసుకున్నాం కాబట్టి వాళ్ళకి తెలియకుండా మొత్తం కబ్జా చేసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా కాంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఈరోజు వచ్చి ఇది స్టీఫెన్ సన్ కబ్జా ఉన్నది, మీరు రావద్దు, ఏముంటే కోర్టుకే చూసుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి రైతులకు న్యాయం జరగాలి, రైతుల భూమి రైతులకు ఇవ్వాలని స్టీఫెన్ సన్ ఎమ్మెల్యే కాబట్టి బీద ప్రజల సేవ చేయాలి, కానీ బీద ప్రజల భూములు గుంజుకోవద్దు. అదే కేసీఆర్ గారు కూడా దీని మీద చర్య తీసుకొని స్టీఫెన్ సన్ ఇక్కడ ఎమ్మెల్యే అయినాక 50 ఎకరాల భూమి కొనడం జరిగింది. 50 ఎకరాలు ఏ విధంగా కొనడం సీఎం కేసీఆర్ గారు ఆలోచన చేసి స్టీఫెన్ సన్ మీద చర్య. మరోవైపు నరసింహుల కుమారుడి ఆరోపణలు కొట్టిపాడేశారు. ఎమ్మెల్యే స్టీఫెన్సన్ మొత్తం 3 ఎకరాల 10 గుంటల భూమికి అగ్రిమెంట్ చేసుకుని కేవలం 1 ఎకరా 25 గుంటలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేశారని చెప్తున్నారు. భూమికి సంబంధించిన డబ్బులు కూడా చెల్లించామని, తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. భూ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని, కోర్టు తీర్పు ప్రకారమే తాము నడుచుకుంటామని చెప్తున్నారు ఎమ్మెల్యే. Register off, because off is on his father's name, off is on his father's brother's name, and I paid him 5 lakhs because he is pleading with me for this problem, what his sister's problem, he had to pay his brother-in-law money, so he was pleading with me, transferred 5 lakhs to his account, he handed over the land to me, full possession of 310, then after that he has registered 1 acre 25 guntas, I paid him 5 lakhs. More, so 10 lakhs and advance for the other portion. He says as soon as I will change it on his father's name, since his uncle and his wife is no more, they'll change it on the father's name.